ఇట్స్ గుడ్, ఇట్స్ అ గుడ్ ట్రెండ్. అవసరం ఇప్పుడు మేము ప్రమోషన్స్ ఎలా కొత్తగా చేయాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా అనుకుంటున్నప్పుడు అఖిల్ కేమ్ అవుట్ తనదే ఐడియా ఇదంతా. అండ్ వాడు పాడతాడని నాకు తెలీదు అసలు, నిజంగా ఎవరు చెప్పినా కూడా నమ్మరు. అండ్ 3 మంత్స్ మాకు చెప్పకుండా మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని ప్రాక్టీస్ చేసి తెచ్చి ఇంటికి వన్ ఈవినింగ్ అరౌండ్ 7 o'clock ఇన్ ద ఈవినింగ్ నేను ఇంటికి వచ్చే టైంకి ఇంటికి వచ్చి వెయిటింగ్ విత్ హెడ్ ఫోన్స్, నాన్న కొత్త సినిమా కొత్త పాట ఒకటి తయారైంది హలో సినిమాకి ఒకసారి వినండి అని చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టాడు. ద ఫస్ట్ టైం ఐ లిసెంట్, అప్పుడు ఎవరికి తెలియని కూడా తెలియదు, ఐ హ్యాడ్ నో ఐడియా. ఏవేవో కళ్ళు కన్నా అనే పాట, ఆ పాట వినిపించాడు. ఐ వాజ్ షాక్డ్ అండ్ ఐ హ్యాడ్ నో వర్డ్స్ టు సే. నీ వాయిస్ లాగా ఉందిరా ఏదో అన్నాను ఫస్ట్. అంటే దాన్ని అతని మొహం మీద నవ్వు చూసి వీడు వాయిస్ అని చెప్పి అసలు అట్లాగే విన్నాను. విని అండ్ ఐ వాజ్ షాక్డ్ అండ్ ఫస్ట్ కాల్ నేను అనూప్కి ఫోన్ చేశాను. సో ఇదే మీరు చేస్తుంది 3 నెలల నుంచి చెప్పలేదు ఒక మాట అంటే, లేదు సార్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని, మిమ్మల్ని అమల్ని సర్ప్రైజ్ చేద్దామని అన్నాడు. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ షాక్ అండ్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి చూస్తాం వాడు బాత్రూంలో కూడా హమ్మింగ్ లేదు, ఇంట్లో ఒక విసిలేసి కూడా నడుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఏంటి, హాఫ్ బెంగాలీ బ్లడ్ ఉంది కదండి, వాళ్ళు పడుతూ ఉంటారు బెంగాలీస్, అదే ఉండొచ్చు. బెంగాలీస్ అందరూ ఇళ్లలో చెప్తాను అమ్మల మేమందరం పాడుతూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు, ప్రతి బెంగాలీస్ అందరూ పాడతారంటే ఎక్కువ.